ఇప్పుడు కాదు, ఎప్పుడు ఏ గవర్నమెంట్ కి వచ్చినా కూడా ప్రభుత్వాల ఒక ప్రభుత్వం తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాల మీద మళ్ళీ సమీక్ష జరపచ్చా కాదా అనేది ఎప్పుడు క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. అందులో రాజకీయంగా పొలిటికల్ పార్టీలు కూడా వాళ్ళ విధానాలకు సంబంధించినంత వరకు కూడా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభావం ఎక్కువ చూపేవి రకరకాలుగా, లేదా తమ స్వార్థపూరితమైన వాటితో ఆదర్శాలన్నీ ఎప్పుడూ పోయినాయి కాబట్టి రాజకీయ పార్టీలు ఎట్టవట్లు గెలవడం అనేదే లక్ష్యంగా పెట్టుకున్న పార్టీలు వస్తే ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నట్టు వాళ్ళు చేసుకుంటే అలాంటి నిర్ణయాలు తర్వాత ప్రభుత్వం వచ్చినాక రివ్యూ చేయొచ్చా లేదా, ఈ క్వశ్చన్ ఎప్పుడూ డిస్కషన్ పాయింటే అవుతుంటుంది. ఏదైతే విధానాలను వాటిలో ఒకవేళ ఏదైనా కంటిన్యూ చేసినా అంతకుముందు ఉన్న వాటి నష్టం లేకుండా చూడాలి, లేదా విధానపరమైన నిర్ణయాలు స్టేట్ ఎక్స్చెక్కర్కి నష్టం కలిగిస్తే దాన్ని పట్టించుకోకుండా అంటే అది తప్పే అవుతుంది. ఈ రెండూ చూసినప్పుడు ప్రభుత్వం అనేది తీసుకునే నిర్ణయం ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ తీవ్ర నష్టం కలిగించినప్పుడు దాన్ని క్వశ్చన్ చేయడమో రివ్యూ చేయడం అనేది ఖచ్చితంగా జరిగి తీరాలనేది ఎవరైనా అనుకునేది. అది ఎగ్జిక్యూటివ్ డెసిషన్, ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైనా ఉంటే అందులో లెజిస్లేచర్లో కూడా డిస్కషన్కి వచ్చిందంటే ఇంకా అది అత్యంత పవిత్రమైన నిర్ణయం అనుకోవాలా, దాన్ని జనరల్గా క్వశ్చన్ చేసే సాహసం కూడా చేయకూడదు. మూడవది అది ఏదో తొందరపాటుగా రాగానే కక్షపూరితంగా చేస్తే దాన్ని క్వశ్చన్ చేసి న్యాయస్థానం దాని మీద ఏదైనా ఇస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సభ మన సబ్ కమిటీ ఫామ్ చేసిన తర్వాత అది డ్యూ డిస్కషన్స్ జరిపి ఆ తర్వాత దాన్ని శాసనసభలో పెట్టి దాని రిపోర్ట్ శాసనసభలో చర్చించి అప్పుడు అక్కడ శాసనసభ అభిప్రాయపడి స్పీకర్ అభిప్రాయపడిన తర్వాత దీని మీద ఓ ప్రత్యేక దర్యాప్తు బృందంతో జరిపిస్తే బాగుంటుందని అభిప్రాయపడిన తర్వాత వచ్చిన ఏర్పడిందే సిట్టు. దానికి కూడా గవర్నమెంట్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ సెంట్రల్ ఏజెన్సీస్తో షేర్ చేసుకోమని, అంటే బ్రాడర్ లోతుగా విస్తృతంగా చూడాలని, ఏదో సంకుచిత ప్రయోజనాలతో కాకుండా ప్రయోజనాల కోసం కాకుండా అన్నట్టు ఇచ్చింది ప్రభుత్వం. ఇంత ఎలాబరేట్ డిస్కషన్స్ ఎలాబరేట్ ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత వచ్చిన దాని మీద అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని ఛాలెంజ్ చేయడమే దుస్సాహసం. ఆ ఛాలెంజ్ చేయడంలోనే వాళ్ళ భయము కనిపిస్తుంది, దొరికిపోతాము ఎక్కడ ఇదవుతామో ప్రజల ముందు దోషులుగా నిలబెడతారని చెప్పే భయము ఉన్నట్టు కనపడుతుంది. లేకుంటే ఇంత ఎలాబొరేట్గా సెంట్రల్ ఏజెన్సీస్తో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని జరిగే ఇన్వెస్టిగేషన్లో దే కుడ్ హావ్ యాజ్ వెల్ ఎక్స్ప్రెస్ దేర్ వాళ్ళ స్టాండ్ డిఫెండ్ చేసుకోవడానికి తగిన స్కోప్ ఉన్నప్పుడు దానికి భయపడాల్సిన అవసరం లేదు, నిర్భయంగా ఫేస్ చేసినచ్చు. అప్పుడు న్యాయస్థానాలకు పోయి టెక్నికల్ సాంకేతికమైన దీన్నో వాళ్లకున్న లిటిగేషన్ స్వభావం దాన్ని చూపించి ఆ రోజు స్టే తెచ్చుకోగలిగారు, అది ఈరోజు వెకేట్ అయింది. ఏ అంశాలను తవ్వి తీసే అంటే ఆల్రెడీ కొన్ని సిఐడి దీంట్లో నడుస్తున్నాయి, రింగ్ రోడ్ అయితే ఏమి మిగిలిన భూములకు అసైన్డ్ ల్యాండ్స్కు సంబంధించిన కొంత ఎక్సర్సైజ్ నడుస్తుంది, సపరేట్ కేసులు ఉన్నాయి. బట్ ఓవరాల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర సంపదను లేదా రాష్ట్ర సంపదకు నష్టం కలిగించే కుట్రలను బహిర్గతం చేసే ప్రయత్నం ఏదైందో అది ఇప్పుడు దీని తర్వాత వచ్చినప్పుడు ఇంకా దీని ద్వారా కొనసాగే జరుగుతాయి. ఒకటి దానికంటే ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ ఆయన ముఠా కానీ ఆ పార్టీ కానీ ఎందుకు అంత భయపడినారనేది రెండవ క్వశ్చన్, అది ఒక డిస్కషన్ పాయింట్ ఇప్పుడు కావాలి. మూడవది దీని లోతులకు పోయి అసలు విషయాలు ఎలాగో రాక తప్పదు బయటికే వస్తాయి. ఇప్పుడు ఇంకొంచెం ఫ్రీగా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంటుంది వాటికి సంబంధించి. ముఖ్యంగా ఇది తీసి ప్రజల ముందు పెట్టేటప్పుడు దేశంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్, భూమికి సంబంధించిన స్కామ్ ఏదన్నా ఉందంటే ఇక్కడ సిఆర్డీఏ అమరావతి ప్రాంతంలో జరిగినది అనేది పూర్తిగా ఎక్స్పోజ్. మేమేదో ఉపన్యాసాలు ఇవ్వడం కాదు లేదా వాదన కోసం చెప్తున్నది కాదు, అది నిజం ఉంది అనేది ప్రూవ్ చేయడానికి పూర్తిగా దారి సుగమమైందని భావిస్తున్నాం. ఈ నాలుగేళ్లుగా ఏం చేశారు, ఏ అవినీతిని తవ్వితీశారు, ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు చెప్పడం ద్వారా కొత్తగా తీసేది ఏముంది, తవ్వితీసేది మరి ఎందుకు భయపడడం ఎందుకు, ఛాలెంజ్ చేయడం ఎందుకు, ఆ రోజు వాళ్ళ నాయకులు పోయి హడావుడిగా పోయి స్టే తీసుకొచ్చుకోవడం ఎందుకు, చేసుకోండి ఎంక్వైరీ అని ఉండొచ్చుగా, అలాగే ఎందుకు రాలేదు. ఇప్పుడు ఆ రోజు చేసిన దాంట్లో ఈ మన రింగ్ రోడ్డుకు సంబంధించి వచ్చినవన్నీ జరుగుతూనే ఉన్నాయిగా, ఎంక్వైరీలు జరుగుతున్నాయి, ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది.
అలాగే అసైన్ ల్యాండ్స్ సంబంధించి ఇన్వెస్టిగేషన్ అనేట్లు బయటకు వస్తూనే ఉన్నాయి. ఫైబర్ నెట్ దానికి సంబంధించింది ఇంకో పక్క జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ ఇది ఆల్రెడీ బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు ఈ రోజు రేపై ఎప్పుడైనా అరెస్ట్ అవుతారనేది అది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఆయన సంతకం ఆయన దీంతోనే అసలు లేని కంపెనీకి సంబంధం లేని వీటికి వందల కోట్ల రూపాయలు ఎలాంటి ఇది లేకుండా పంపించారనేది ప్రూవ్ అయింది బియాండ్ దీంతో. దాని మీద ఇంకా ఏముంటాయి నెక్స్ట్ అనేది అది ఎలాగో బయటికి రాక తప్పదు. దొరకెందుకు దొరుకుతూనే ఉన్నారుగా. ఇక్కడ అమరావతిలో జరిగింది చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు వేల ఎకరాల ల్యాండ్కు సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా కాదు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తను తన కోటరీ కొద్ది మంది తరతరాలుగా తరగనంత సంపద కోసం దాన్ని ఒక రియల్ ఎస్టేట్ స్కామ్ కింద పూర్తిగా మార్చి దాన్ని ఒక దానికి ఒక పెద్ద రాజధాని అనే పేరు పెట్టి దాన్ని ఈ రోజు కూడా ఏదో దాన్ని నిలబెట్టుకోవాలని కింద మీద పడుతున్నారు. దానికోసం ఉద్యమం పేరుతో ఒక ఆర్టిఫిషియల్ దీన్ని నడుపుతున్నారు. అందులో ఏది తగిలినా తవ్వడక్కర్లే. ఎక్కడ టచ్ చేసినా అవినీతి తప్ప వేరే కనపడదు. ఆ అవినీతి కూడా మామూలు అవినీతి కాదు, ఒక కేస్ స్టడీ కింద పనికి వచ్చే అవినీతి అక్కడ జరిగింది. అవన్నీ బయటకు వస్తాయి. ఎందుకు వరి ఎందుకు ఫేస్ చేయొచ్చు. చంద్రబాబు లోకేష్ పదే పదే చెప్పేది ఇదే అంశము. మా మీద ఇన్ని అవినీతి ఆరోపణ చేస్తా ఉన్నారు, ఇప్పుడు నిరూపించలేకపోయారు. ఉత్తర రాజకీయ ఆరోపణ పట్టుకుని అరెస్ట్ చేస్తేనేమో మామకు వేధింపులు, ప్రతిపక్షాన్ని బతకనివ్వట్లేదని అంటారు. లేదు ప్రూఫ్ అయిందంటే ఏమి చేయట్లేదు కానీ మీకు ధైర్యం ఉందేమో తొడగొడతారు. ఈ రెండు కాంట్రడిక్షన్ వాళ్లలోనే కనపడుతున్నాయి. ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నదంటే నిష్పాక్షికంగా ట్రాన్స్పరెంట్ గా ఓపెన్ గా ఏమేమి ప్రభుత్వం చేయగలదో కక్ష సాధింపు అని అనడానికి కూడా అవకాశం లేని రీతిలో ఇన్వెస్టిగేషన్లు కానీ దర్యాప్తులు కానీ లేదా విచారణలు కానీ జరపాలనుకుంటున్నారు. కాబట్టి చూసే వాళ్ళకి స్లోగా అనిపించవచ్చు, వాళ్ళలాగా కక్ష సాధింపుతో పోవట్లే. బట్ బయటకు ఏదైనా రాకపోతే కదా ఇమీడియట్ వాళ్ళకి అంతా తొక్కిసలాడుతుంటే అరెస్టు కూడా జరుగుతాయి. జరగకుండా ఎందుకు పోతాయి? అది లాజికల్ ఎండుకుపోయినప్పుడు అది కూడా జరుగుతుంది. కానీ అరెస్ట్ కోసం అరెస్టో లేదా ఈయన్ను ప్రజాక్షేత్రంలో ఇచ్చేయాల్సిన ఆయన్ను ఇట్లా చేసి ఏదో అడ్డు తొలగించుకునేవాడని అపప్రద రాకూడదని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇందులో ఏదైతే చంద్రబాబు నాయుడుకి ఇలాంటి అవకాశం ఏదైనా వస్తే అసలు ఆ కాగితం రాయగానే ఇమీడియట్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసేవాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లే, లాంగ్ రోప్ ఇచ్చారు, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు, చేస్తున్నారు. కోర్టుకు పోతే కోర్టులో కూడా అట్లే న్యాయపరంగానే ఫేస్ చేస్తున్నాం. వాళ్ళు వాళ్ళ బిహేవియర్లో తేడా కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆ తండ్రి కొడుకుల బిహేవియర్లో కానీ వాళ్లలో ఓ పక్క భయం ఉంది, ఇంకో పక్క బింకంగా మాట్లాడే పౌరవోత్తనము బరితెగింపు అది కనపడుతుంది. ఏం పీక్తారంటే ఏం పీక్తారో ఏం తవ్వి తీస్తారంటే జరిగింది అదే కదా. ఏం తవ్వి తీస్తారని నువ్వు భయపడి నువ్వు కోర్టుకు పోయినావు, నువ్వు ఆన్సర్ ఇవ్వాలా? ఏం నీ హక్కులకేం భంగం కలగదు కదా, నువ్వు ఎంక్వైరీ ఫేస్ చేసినట్టుగా. లేదు ఇప్పుడు కోర్టు కూడా స్టే తీసేసింది కాబట్టి ఇప్పుడు ఫేస్ చేసి బయటకు రావచ్చు. ఎలాగో రేపు ఎలక్షన్ టైం కొంత ఏదో ఒకటి అయితే ఒక బ్రాడ్గా అన్న ఒక షేప్ తీసుకుంటుంది, అవుట్కమ్ ఏదో ఒకటి ఉంటుంది. అది ప్రజల ముందుకు దాన్ని తీసుకెళ్తాం. న్యాయపరంగా ఇట్లా చట్టపరంగా చేయాల్సింది అది కూడా చేస్తుంది ప్రభుత్వం తప్పకుండా. సార్ ఇప్పటికే కొన్ని అంశాలకు సంబంధించి మీరు విచారణ చేస్తున్నారు, ఇంకా విచారణ చేయాల్సినటువంటి అంశాలు ఏమైనా గుర్తించారా గత ప్రభుత్వం ఏమైనా జరిగిన అంశాలకు సంబంధించి? ఏమి ఇప్పుడు దానికి ఇచ్చింది విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. మన సభా సంఘం ఇచ్చిందంటే ఫస్ట్ రిపోర్ట్లో వచ్చినవి తీసుకొని చేస్తున్నారు. వాటిలో మీరనే దాంట్లో క్వశ్చన్లో ఆన్సరు ఏదైనా కక్ష సాధింపు అయితే ఇంకా ఏమేమి దొరుకుతాయని చూసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మన ప్రయత్నం లేకుండా కూడా కొట్టొచ్చినట్టు కనపడే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చించి అవి నిజంగా ఏమంటారు ప్రజల్లో ఉన్నవా లేదా మా పార్టీ మేమనుకున్నవా నిజంగా అందులో అలాంటి ఎలిమెంట్ ఉంది అనేది చూసి ప్రైమా ఫేసి ఉన్న వాటి మీద ఇప్పుడు ప్రొసీడ్ అవుతున్నాం. ఒకవేళ కొత్త ఉంటే వస్తాయి. ముందు వీటినే ఏవైతే కోర్ ఉన్నాయో వాటికి సంబంధించినంత వరకు ఏ ప్రయత్నాలు జరుగుతాయో పూర్తి అవుతాయి. కొత్తగా ఉంటే వాటి కూడా యాడ్ చేయొచ్చు.